Garuda Express, an international courier service. గద్దర్ ఒక విప్లవ కెరటం, ప్రజాయుద్ధ నౌక. పాటతో ప్రజల నాడిని కదిలించే ప్రజాకవి, గాయకుడు. ఇన్నాళ్ళుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్న గద్దర్ ఇప్పుడు అమరవీరులకు కన్నీళ్లతో వందనాలు చెప్తూ ఎర్రజెండాను పక్కన పెట్టి బుద్ధుడి జెండాను చేతబోనారు. మరి గద్దర్ కొత్త పార్టీ పెడతాడా? గద్దర్ అన్న భవిష్యత్ ప్రణాళిక ఏంటి? తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలేంటో చూడండి. గద్దర్ మావోయిస్ట్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను ఓటర్గా కూడా నమోదు చేసుకున్నానని, పార్లమెంటరీ పంధాలో జనం ముందుకెళ్తానని పేర్కొన్నారు. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో పర్యటిస్తానని చెప్పారు. తనపై కాల్పులు జరిగి 20 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గద్దర్ మాట్లాడారు. తన మాతృ సంస్థ మావోయిస్ట్ పార్టీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. అమరవీరులకు కన్నీళ్లతో వందనాలు చెబుతూ చేతిలోని ఎర్ర జెండాను పక్కన పెట్టి బుద్ధుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నారు. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదు, అంబేద్కర్ పూలేల మార్గం అవసరమంటూ నా మాతృ సంస్థతో పలుమాలు చర్చించాను. అయితే ఇది మిత్ర వైరుధ్యమే, నన్ను వెళ్లవద్దని వారించారు కూడా. కానీ 2 దశాబ్దాలుగా తుపాకీ తుట్టాన్ని నాలో మోస్తున్న, 2 పడవలపై కాళ్లు పెట్టలేను అని గద్దర్ స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టడం కాదని, పార్టీని అల్లటానికి పూలలో దారం అవుతానని చెప్పారు. ఇప్పుడున్న భౌగోళిక తెలంగాణ కాదని, పాలన అధికారం అభివృద్ధి పైనుంచి కాక కింద నుంచి అన్ని అందాలని పేర్కొన్నారు. అయితే కొత్త పార్టీ పెట్టే అంశంపై గద్దర్ నిర్ణయం మరో కీలకంగా మారబోతుంది. మరి గద్దర్ భవిష్యత్ ఎలా ఉంటుంది? ఇంతవరకు తెలంగాణ ఉద్యమం కోసం తన వంతు పాత్ర పోషించిన గద్దర్ అప్పట్లోనే రాజకీయాలకు వస్తారని అందరూ భావించారు. మరి ఇప్పుడు గద్దర్ ఈ ప్రకటన చేయడం వెనుక భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. హాయ్ యూయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.